గడచిన 5 సంవత్సరాల నిరంతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూసి మళ్లీ తానే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైకాపా పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తూ ఉన్న మరోవైపు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, అలాగే పవన్ కళ్యాణ్ గారి పవర్, ఈ రెండింటితో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, మోదీ యొక్క విశేష అనుభవం, ఇవన్నీ కలగొలిపి ముగ్గురు కలిపి మూకుడుమ్మడిగా పార్టీలపైన ప్రత్యర్థిగా నిలబడుతున్నారు. ఈ పోటీని ఏ విధంగా తట్టుకుంటారు, ఏ విధంగా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి విజయాన్ని సాధిస్తారు అనే దానిపై ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయానందరెడ్డి గారి మనోగతాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వైకాపా నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయానందరెడ్డి గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇవాళ 3 పార్టీలు కలిపి మూకుమ్మడిగా ప్రత్యర్థులుగా తయారై పోటీ చేస్తున్నారు, విజయం వారిదేనని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చిత్తూరు అభ్యర్థిగా ఎంచుకున్నారు. మీరు ప్రజానాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందారు. చిత్తూరులో అనేటటువంటి బలమైనటువంటి నానుడి ఇక్కడ ప్రజల్లో ఉంది, దాన్ని గుర్తించి వైకాపాకు మీరు సరైనటువంటి నాయకుడిగా, ఇక్కడి ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడిగా సేవకుడిగా మీరున్నారు కాబట్టి ఈ ప్రస్తుతం ఈ రాజకీయాల యొక్క పరిణామం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీరు ఈ పోటీని ఎదుర్కొనబోతున్నారు, ఏ విధంగా విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఈ 3 పార్టీలు 2014లో కూడా కలిసాయి. 2014లో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎందుకని ఆ మేనిఫెస్టోని ఆన్లైన్లో కూడా పెట్టకుండా క్లోజ్ చేశారు. మొట్టమొదట ఈ 3 పార్టీలు 2018 వచ్చేటప్పటికీ నరేంద్ర మోడీ లాంటి ఈ దేశానికి పట్టిన శని తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో వచ్చి నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను, వీళ్లకు నేను సపోర్ట్ చేశాని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పాచిపోయిన లడ్డూలను తిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు పొంతనలు ఉండవు. మా నాయకుడు 2019లో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు, దాంట్లో 90% 95% ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు మా నాయకుడు ఒకటే నినాదం చెప్తున్నాడు, నేను మంచి చేసుంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు. ఆ విధంగా ధైర్యంగా ఇంతవరకు ఇండియాలో ఏ నాయకుడు కూడా చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, 0 వడ్డీ, పెన్షను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పచ్చు. అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అనే బాటలో వెళ్ళిన వ్యక్తి మా నాయకుడు. కోవిడ్కి 24 మాసాలు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది, అప్పుడు కూడా సంక్షేమ పథకాలు అనేది ఆపలేదు. కాబట్టి ఈరోజు మా నాయకుడు చేసినటువంటి ప్రజలకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మా నినాదంతో నవరత్నాలు అనే ఒక ఆయుధం పేరుతో ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో ఓటు అడిగే హక్కు మాకుంది. ఈరోజు చూస్తే మా మేనిఫెస్టో ఇప్పటికి కూడా ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది, 2014 నుంచి 2019 వాళ్ళకున్న మేనిఫెస్టో ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూపించండి, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత నెరవేర్చారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను గురించి ప్రతిరోజు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. 2014లో విధంగానే మేము జన్మభూమి కమిటీలు పెట్టే మళ్ళీ ప్రభుత్వాన్ని నడపుతాం అనే ధైర్యంగా చెప్పండి. మేము 2019 నుంచి 2024 వరకు వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉండిందో దీన్నే కంటిన్యూ చేసి పెడతామని మా నాయకుడు ధైర్యంగా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతనలు ఉండవు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాలను చూస్తే అవ్వాతాతలకు పెన్షన్లు, అది ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ టాపిక్. చంద్రబాబు నాయుడు గారే వీటిని ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ప్రపంచానికి తెలిసిన వాస్తవమే కదా. ఇప్పుడు 1వ తారీఖు 5 గంటలకు అయితే పెన్షన్లు వస్తూ ఉండింది. అటువంటిది ఈరోజు 3వ తారీఖు వరకు ఫెన్షన్ లాగుతూ ఉందంటే కారణం ఎవరు? ఈరోజు చూస్తే మీరు సచివాలయానికి వెళ్తే ఒక వృద్ధుడు చనిపోయాడు, అతనికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. విపరీతమైన ఎండలు, ప్రశాంతంగా వృద్ధులు ఇంట్లో ఉంటే అతనికి నచ్చలేదు, వృద్ధులందరూ ఓట్లేస్తారని అతనికి ఒక కసి. కాబట్టి ఎలక్షన్స్ రోజు వడదెబ్బ గడిదెబ్బ తగిలి పడిపోవాలనే ఉద్దేశంతో ఫెన్షన్ వాలంటీర్స్ ద్వారా అడ్డుకొని ఈ విధంగా చేశారు. మీరు చూసారో లేదు, నిన్న లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మీరు గమనించండి అనుకుంటున్నా, మేం ప్రభుత్వం వస్తే మా కౌన్సిలర్లు ఏదైతే చెబితే వాళ్ళకే పెన్షను, వాళ్ళకే రేషన్ కార్డు, ఈ విధంగానే ఉంటుంది మా పాలన అని డైరెక్ట్గా తనే చెప్పాడు. మీకు కావాలంటే నేను చూపిస్తాను ఒకసారి, మీరు చూసుండరు అది, కాబట్టి ఒక్కసారి చూడండి అది. రేపు వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పనిచేయాలి. మనం చెప్పిన వాళ్ళకే వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డు ఇవ్వాలి,
అంతేగాని రాజ్యాంగం చేస్తే మేము ఊరుకోం సాయించమని కూడా హెచ్చరికలను జారీ చేస్తున్నాం. ఇది కాకినాడ జిల్లా పిఠాపురంలో చెప్పినట్లుగా లోకేష్ గారు చెప్తున్నట్లుగా కమిటీలకు వీటికి తేడా ఏముంది? గతంలో జన్మభూమి కమిటీలు చేసింది అదే కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఫెన్షను, వాళ్ళ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అనే విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఇదైనా అంతే చెప్తున్నాడు అతను. అంటే వాళ్ళ మనసు ఏదైనా ఉందో మనసులో ఉన్న మాటను వెలుబుచ్చాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు కొంచెం అనుభవం కాబట్టి ఆ మాటలు ఇంకా బయట తొందరగా వస్తుంది, ఆ మాటలు కూడా అతని నోట్ల నుంచి కూడా బయట వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని కొత్తగా కొన్ని ప్రవేశపెట్టారు, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. సూపర్ సిక్స్ లేదు, డూపర్ సిక్స్ లేదు, ఏ సిక్స్లు ఉండవు. అన్నీ ఇప్పటికి ఎలక్షన్స్ వరకు ఎన్ని కావాలంటే అన్ని హామీలు ఇస్తారు. అదే చెప్తున్నాను కదా, చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు ఒకటి. వాళ్ళ మాటలు ప్రజలు ఎవ్వరూ విశ్వసించరు, ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. మనం ఇంటి దగ్గర కూర్చున్న సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతున్నాయి. ఇంత సంక్షోభంలో కూడా ప్రభుత్వాన్ని కోవిడ్ దీంట్లో కూడా నెట్టుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇప్పుడు యువత కానీ, యువతకు చదువుల మీద ఉన్న ధ్యాస ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేశాడు, సిబిఎస్ఈ కానీ ఐసిబిఎస్ కానీ ఇంటర్నేషనల్ కరికులం లెవెల్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని దూరపు చూపుతో. ఈరోజు విద్య మీద ఎంత అవగాహనతో ముందు చూపు చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డి మనం అందరం గమనిస్తున్నాం. పాఠశాలల మీద నాడు నేడు, నాడెట్టున్నది నేడెట్టున్నది, అదే మాదిరిగా వైద్యం మీద ఎన్ని రకాలుగా ధ్యాస పెట్టి వైద్యంకు పేదలు చేసుకోలేరని వాళ్ళకి ఎన్ని రకాల వెసులుబాటు కల్పిస్తున్నారు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసిన ప్రజలు ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి గత 14 సంవత్సరాలు గతంలో ఉన్నప్పుడు తనేం చేయనప్పుడు ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే ప్రజలు నమ్ముతారా? నమ్మే మాటలు అవి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఇది అరిగిపోయిన రికార్డు అనే విధంగా ప్రజలు ఈరోజు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమాలు ఓవైపు ప్రజలకు అందిస్తూ, విజయానందరెడ్డి గారు చిత్తూరు ప్రజల కోసం ప్రత్యేకించి ఏం చేయడానికి పూనుకున్నారు. ఆల్రెడీ మీరు ప్రజాసేవలో తరిస్తూ ఉన్నారు, ప్రజానాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా ఉన్నారని కూడా మీ మీద అత్యంత విశ్వాసం ఉంది ఇక్కడి వారికి. అటువంటి ప్రజలకు మీరు ఈ ఎన్నికల్లో గెలిస్తే కనుక ఏ విధమైనటువంటి మీరు వాగ్దానాలు ఇచ్చారు, ఏ విధమైనటువంటి ఇక్కడ సదుపాయాలు కల్పిస్తారు? ముఖ్యంగా చిత్తూరులో చూసుకున్నట్లయితే వేసవి కాలము, త్రాగునీటి ఎద్దడి ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. త్రాగునీటికి చిత్తూరులో ప్రజలు కటకటలాడేటటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. దాని మీద మీరు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వగలుగుతారు? మీరు ఇప్పటి వరకు చూస్తే 40 సంవత్సరాల్లో ఈ నాయకుడు కూడా తన జోబిలో నుంచి ఖర్చు పెట్టి చిత్తూరు కోసం ఇది నేను చేశాను అని చెప్పిన దాఖలాలు ఎవ్వరూ లేదు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఈ పొద్దుటి వరకు కూడా నా సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నేను చేశాను. మార్కెట్లకు 4 సంవత్సరాలకు గాను 3 కోట్ల 70 లక్షల రూపాయలు కట్టాను. స్ట్రీట్ వెండర్స్కి అందరికి బళ్ళు ఇచ్చాను. పేద పిల్లలకు చదువులకు ఫీజులు కట్టాను. అదేవిధంగా వృద్ధులు వాకింగ్ ట్రాక్లు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. అదేవిధంగా వృద్ధులు పిరమిడ్ సెంటర్లు అంటే ధ్యాన మందిరాలు కావాలంటే వాళ్ళకి కట్టించాము. అదేవిధంగా చూస్తే నీకు ఇంకా మన ఇవి ఉన్నాయి, మహిళలకు, పేద మహిళలకు అందరికీ బట్టలు పెట్టినాం. కోవిడ్ వస్తే ముస్లిమ్స్కి అందరికీ రంజాన్ తోఫాలు ఇచ్చాం. ప్రతి మసీదులకు కూడా, మసీదులకు అందరికి కూడా, ఇమామ్ మౌజంలు కూడా బట్టలు పెట్టాం. ఇట్టా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఇప్పుడు 20 సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు నోసుకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కట్టమంచి వై జంక్షన్ శాంబైకడ్డిగా ఆ రోడ్లన్నీ నా సొంత నిధులతో మరమ్మతులు చేశాను. అదే మరిగా సౌటపల్లి మురకంబట్ రోడ్డు తాత్కాలిక మరమ్మతులు చేశాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు గత ఎమ్మెల్యే విజయవాడ వెళ్ళి కూర్చుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మొత్తం గుంతలు పడిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ నీళ్ళల్లో పడిపోతూ ఉంటే రాత్రికి రాత్రి 2 రాత్రులు నేనే రోడ్డు బ్లాక్ చేసి దగ్గరుండి దాన్ని మరమ్మతులు చేశాను. అదేవిధంగా వరదలు వచ్చిన 10,000 ఇళ్లకు 1 నెల రోజులకు సరిపోయే వంట సరుకులు కాడించి, సాప బెడ్షీట్లు బట్టలు కాడించి అన్నీ సరఫరా చేశాం. ఎందుకంటే నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తారనే ఉద్దేశంతో చేయాల. మా ప్రాంత ప్రజలు, పేదలు, వాళ్ళకు మనవంతుగా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో. మీరు గ్రహిస్తే చిత్తూరులో 40 సంవత్సరాల్లో ఇంతవరకు 400 ఉద్యోగాలు తెచ్చిన ఘనత ఎవరికీ లేదు. అటువంటిది నా సొంత ఇమేజ్తో నేను ఒక కంపెనీ సీఈఓని మెప్పించి ఒప్పించి నా మీద నమ్మకం కలిగించుకునే విధంగా చేసి 4,500 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేశాను. అది ఏపీలోనే నెంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీ,
మీరు కావాలంటే చూడొచ్చు. 95% పనులు పూర్తయింది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 65% పూర్తయింది. ఇంతవరకు చిత్తూరు చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయలేదు. నేను ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళి ఓటు అడిగే హక్కు నాకుంది, వాళ్ళతో మమేకమయ్యే హక్కు ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్లతో కూడా నాకు పరిచయాలు 40 సంవత్సరాలుగా. ఏ టీ కుట్లు కాడికి వెళ్ళినా ఏ కుట్లు కాడికి వెళ్ళినా కామన్గా అందరితో సర్వసాధారణంగా ఉండే వ్యక్తిని నేను. కాబట్టి ప్రజలు మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా మా నాయకుడు చెప్పినట్టు పార్టీలు కులం అనేది చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారో, నేను కూడా నాకు ఈ కష్టమని వచ్చిన మా ఆఫీస్కి వచ్చిన వాళ్లకు నువ్వే పార్టీ నువ్వే కులం అని అడిగిన దాఖలాలు మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు అవసరమని వచ్చినారు కాబట్టి వెంటనే వాళ్ళ పనే ఉందో చేసి పెట్టాం. కాబట్టి ప్రతి వాళ్ళు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మమ్మల్ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి త్రాగునీటికి సంబంధించి ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చేయడానికి మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపడుతున్నారు, వారికి ఏ విధమైనటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటి వరకు నేను 12 వాటర్ ప్లాంట్లు నా సొంత నిధులతో నిర్మించాను. అదే కాకుండా 9 నెలలుగా నా సొంత ట్యాంకర్లు 4 ట్యాంకర్లు ప్రజలకు ఫ్రీ వాటర్ ట్యాంకులు తీసుకెళ్తా ఉంది. నా సొంత నిధులతో మోటార్లు ఈ 2 నెలల్లోనే దాదాపు 12 మోటార్లు పెట్టాను, బోర్లు వేస్తున్నాను. ఉదయం 4 గంటల నుంచి కంటిన్యూగా ట్రావెల్ చేసి తోలుతూ ఉంటాయి ట్యాంకర్లు. మీరు వెళ్ళి ఇప్పుడు వచ్చింటుంది 4:30కి వచ్చేస్తే మా పార్కింగ్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి కావాలంటే. అదేవిధంగా పేదలు ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ బాక్స్ దగ్గర నుంచి స్వర్గరథం దగ్గర నుంచి నేనే ఓన్గా వాళ్ళు ఖననం చేసేంత వరకు మా వాళ్ళే వెళ్ళి ఖననం చేసి వస్తారు. అదేవిధంగా పేదలు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క జాగాలో రోజు 600 మందికి భోజన వసతి కల్పిస్తూ ఉన్నాం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము చేసినవి. కాబట్టి ఓటు అడిగే హక్కు మా నాయకుడు పేరు చెప్పి నా పేరు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటు వేయండి అని అడిగే హక్కు నాకుంది. రాబోయే రోజుల్లో చిత్తూరుని బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయడం నా ప్రధాన ఎజెండా. దాంట్లో భాగంగా మంచి యూనివర్సిటీ, అదేవిధంగా నవోదయ సెంట్రల్ స్కూలు, అదేవిధంగా మా ఊర్లో ఉన్న డంపింగ్ యార్డుని అక్కడ ఉన్న బోపన్పల్లిలో ఉన్న డంపింగ్ యార్డుని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్కు లింక్ కనెక్షన్లు ఇవ్వడం మొత్తం హైవేస్కు, ఇకపోతే ప్రధానంగా చదువుకున్న పిల్లలకు ఇండస్ట్రీలుగా కానీ ఐటీ పరంగా కానీ దాదాపు 25,000 మందికి ఎంప్లాయీస్గా జనరేట్ చేయడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి ఎవరు కూడా చదువుకున్న తర్వాత ఇంటికే పరిమితం కాకుండా ఏదో ఒక పనికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఆ అవకాశాలు చిత్తూరులోనే ఉండే విధంగా పెట్టుబడిదారులను ఆహ్వానించి బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్గా ఐటీ పరంగా అభివృద్ధి చేయడం నా ప్రధాన ఎజెండా. విద్యకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి చిత్తూరు ఇటు బెంగళూరుకు ఇటు మద్రాసుకు మధ్యలో ఉన్నటువంటి తమిళ, తెలుగు, కర్ణాటక, కన్నడ వాసులందరికీ కూడా ఒక కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం చిత్తూరు నియోజకవర్గం. ఈ ప్రాంత వాసులందరూ కూడా డిఫరెంట్ సంప్రదాయాలతో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే. వీరిని అందరినీ సాటిస్ఫై చేస్తూ మీరు వైద్యానికి కూడా ఇక్కడ బెంగళూరుకు కానీ మద్రాసుకు కానీ వెళ్లే పని లేకుండా చిత్తూరులో కూడా మీరు ఏ విధంగా అయితే ఒక యూనివర్సిటీని ఇక్కడ విద్యార్థుల కోసం నెలకొల్పాలని అనుకున్నారో, అదేవిధంగా పేషెంట్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఒక అత్యుత్తమమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతిలో స్విమ్స్ లాగా చిత్తూరులో కూడా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు గమనించారో లేదు, తిరుపతి కంటే కూడా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఇండియాలోనే 3rd ర్యాంక్లో ఉన్నటువంటి సిఎంసి అనే హాస్పిటల్కు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇక్కడ చిత్తూరుకి కలెక్టరేట్ పక్కనే భూమి పూజ చేశారు. వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంది. ఇంకంతకంటే గొప్ప ఆసుపత్రి అనేది మీరు చూస్తే ఇంకెక్కడా లేదు. ఎందుకంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనేది 1, ఇప్పుడు ప్రజెంట్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్లో ఉంది. అటువంటి హాస్పిటల్ని ఇక్కడ పునఃప్రారంభించారు. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా అన్ని విధంగా దాన్ని కూడా మెరుగుపరచడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రత్యేకించి ఇక్కడ 3 పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ మీద పోటీ చేస్తున్నాయి. ఈ గట్టి పోటీని తట్టుకోవడానికి మీరు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజలతో మీరు మమేకమైనటువంటి విధానం మీ యొక్క గెలుపు కారణమైతే కావచ్చు. కానీ ప్రస్తుతం సొంత పార్టీలోనే ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా, అందరూ మీకు సహకరిస్తున్నారా, మీ యొక్క మనోగతం ఏ విధంగా ఉంది, ఇంకా ఎవరైనా సహకరించాల్సినటువంటి అవసరం ఉందా? మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళుతున్నాం. మా నాయకుడు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధిని చెప్తున్నాం, మేము చేసినట్టు సేవా కార్యక్రమాలు చెప్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు.
ప్రజల్లో ఎక్కడ పోయిన ఆప్యాయతగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని పూలమాలలో హారతలు బట్టి వాళ్ళ ఏరియాలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజల ముఖంలో వెలుగులు చూస్తేనే అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడెప్పుడు సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు. చివరగా మీరు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? ఉద్యోగ అవకాశాలు కల్పించడం మొదటి ప్రాధాన్యత, యూనివర్సిటీ కల్పించడం రెండో ప్రాధాన్యత, వైద్యం తరపున ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాలైన సర్జరీలు జరిగే విధంగా చేయడం ఇంకొకటి, అవుట్ రింగ్ రోడ్స్కు హైవేస్ కనెక్టివిటీ చేయడం ఇంకొకటి, అదేవిధంగా టౌన్ చిత్తూరు టౌన్ మొత్తం ఎక్స్పాండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్టు. ఈ బూజు పట్టిపోయిన చిత్తూరుని 40 సంవత్సరాలు బూజు పట్టిపోయింది, దీన్ని చీపురు బట్టి ఊడ్చడానికి ప్రతి ఆదివారం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రత్యేకించి నేనే చీపురు బట్టి కాలువలు క్లీన్ చేయడానికి కూడా యుద్ధ ప్రాతిపదికన నేనే దాంట్లో భాగస్థున్న అవుతానని తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద ఇవాళ చిత్తూరు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయానందరెడ్డి గారు చిత్తూరు రూపురేఖలు మార్చి ఓవైపు విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే మౌలిక సదుపాయాలు, అలాగే రహదారులు, అలాగే చిత్తూరు నగరం మొత్తం ప్రక్షాళన చేయడానికి తానే చీపురు బట్టి సైతం రంగంలోకి దిగుతాను, గతంలో చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలతో మమేకమైనటువంటి విధానం తన గెలుపుకు దారితీస్తాయని చెప్పి కూడా వారు ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇది వల్ట్ సిటీ ఫోకస్. రేపు మరాంశంపై మళ్ళీ కలుద్దాం.